టీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు రెచ్చిపోయారు. మల్కాజ్గిరిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పై శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలు స్థానికులపై దాడి చేశారు. తన సమక్షంలోనే కార్యకర్తలు దాడికి దిగినప్పటికీ మైనంపల్లి వారిని వారించలేదు. మైనంపల్లి అనుచరుల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వచ్చానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మరి రామచంద్రరావు అన్న గారికి చెప్పాను నేను, వద్దన్నా డిస్టర్బ్ అయితే మన ప్రజలు నష్టపోతారు, మనం సమన్వయంతో ముందుకు పోదాం, ఎలాంటి సమస్య ఉందో నాకు చెప్పండి, నేను పాసిఫై చేయకపోతే సార్ట్అవుట్ చేయకపోతే ఐ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్పి రామచంద్రరావు అన్నకు చెప్పాను. నేను మల్కాజ్గిరిని ఒక కుటుంబంగా భావిస్తా ఉన్నాను, పార్టీల కలితంగా పనిచేస్తాను. మీరు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అర్ధరాత్రి పిలిచినా ప్రమాణపూర్వకంగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఈ ధర్నాలు కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, జిహెచ్ఎంసీ కమిషనర్ డౌన్ డౌన్ అంటా ఉన్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారని చెప్పి ప్రమాణపూర్వకంగా మరి మనవి చేస్తా ఉన్నాను. నేను మహాత్మా గాంధీని కాదు, నేను ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించను, నేను మా ఇంట్లో అన్నా కూడా మాటపడను. మీరు న్యాయంగా ఉంటే 100% మీకు జవాబిస్తాను. మీరు కావాలని రాజకీయం చేసి కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటే మేము సమన్వయం ఉండదని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఆర్యుబి ఎప్పుడు మొదలైతుందో అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వేళ అక్కడ కొంతమంది అధికారులు, మరి స్థానిక ఎమ్మెల్యే అక్కడ వచ్చి అక్కడ స్థానికమైనటువంటి ఒక వ్యక్తులు ఎప్పుడైతే నిరసన తెలిపారో స్థానికంగా ఉన్నటువంటి ఒక రెసిడెన్స్ పైన దాడి చేశారు, ద్విచక్రంగా కొట్టడం జరిగింది. మరి వారిని మల్కాజ్గిరి ఈ హాస్పిటల్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేతో సహా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కార్యకర్తల మీద ఈ యొక్క ఉద్దేశపూర్వక దాడి ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బెదిరిస్తా ఉన్నాను. అక్కడ యావత్ మల్కాజ్గిరి ప్రజల మీద దాడి చేసినట్టు భావిస్తా ఉన్నావు, ఈ టీఆర్ఎస్ నేతలు ఏదైతున్నారు తప్పకుండా పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టరీతమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఇప్పుడే ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా